నమస్తే బ్రదర్స్. ఈ వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరికి నేను ఒక చిన్న విషయం డిస్కస్ చేయాలనుకున్న వాళ్ళతో. ఏం లేదు, నాకు ఈరోజు 3 గంటల ప్రాంతంలో ఒక మెసేజ్, 3 ఫోటోస్ వచ్చాయి. దాని సారాంశం ఏంటంటే, ఒక అమ్మాయి ఎగ్జామ్ హాల్కి 1 నిమిషం లేటుకి వెళ్ళిందంట. అయితే అక్కడున్న పోలీస్ అధికారి అమ్మాయిని అక్కడనే ఆపిండు. ఆ అమ్మాయి కాళ్ళు మొక్కుతున్న పోలీస్ అధికారి ఏమాత్రం చెల్లించకుండా ఆ అమ్మాయిని ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళనివ్వకుండా చేసిండు. అయితే దీని ద్వారా పోలీస్ శాఖ కానీ మరి ప్రభుత్వానికి ఏమైనా లాభాలు వస్తాయో తెలియదు నాకు. 1 నిమిషం కాకుండా 10 నిమిషాలు అయినా 20 నిమిషాలు లేట్ అయినా నష్టపోయేది విద్యార్థి. ఆ సమయం మీద గవర్నమెంట్ ఒక సమయాన్ని కేటాయించింది, ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ ఇవ్వాలి. 2.5 గంటలు ఎగ్జామ్ నడిచడంలో అమ్మాయి 10 నిమిషాలు లేట్ వస్తే నష్టపోయేది అమ్మాయి, ప్రభుత్వానికి ఏం నష్టం జరగదు ఈ విషయంలో. ఒకవేళ మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ కానివ్వకుంటే ఆ అబ్బాయి కానీ మళ్ళీ ఏమైనా అమ్మాయి కానీ సూసైడ్ చేసుకుంటే ప్రభుత్వం వారు ఏమైనా బాధ్యత వహిస్తారా అనేది నా క్వశ్చన్. ఎందుకంటే అయ్యా, నేను ఏం అడుగుతున్నా అంటే, ప్రభుత్వ ఉద్యోగులు గంటల తరబడి లేట్ రావచ్చు, మీరు క్వశ్చన్ చేయరు. మీరు క్వశ్చన్ చేయకపోగా మళ్ళీ జీతాలు పెంచుతారు. కానీ సంవత్సరం కష్టపడి రాత్రి పగలు కళ్ళు నిద్ర కాసుకుని చదివిన పిల్లలు ఏవో కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయి ఉండొచ్చు. కానీ దీన్ని మీరు పట్టించుకోకుండా అత్యంత పాశవికంగా ఒక అమ్మాయి కాలు మోక్తున్నా చెల్లించకుండా కానిస్టేబుల్ చేసిన ఏదైతే ఉందో నాకు చాలా బాధేసింది. ఇది చాలా చెడ్డ సిస్టమ్ సార్, దయచేసి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు చాలా స్ట్రగుల్ పడి చదువుతున్నారు ఈ కాలంలో. అందరు పిల్లలు తన లైఫ్ని మంచిగా లీడ్ చేయాలనే ఉద్దేశంతో చదువుతున్న పిల్లలు చాలామంది ఉన్నారు. దయచేసి మీ 1 నిమిషం లేట్ వస్తే తీసేస్తానే సిస్టమ్ దరిద్రమైన సిస్టమ్ సార్. 1 నిమిషం లేట్ వచ్చినా 10 నిమిషం లేట్ వచ్చినా నష్టపోయేది విద్యార్థి సార్, మీరేం నష్టపోరు. కనుక పిల్లల్ని ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ చేయనివ్వండి. 1 నిమిషం వల్ల ప్రభుత్వానికి నష్టపోతారా అంటే దానికి సమాధానమే ఇవ్వండి మాకు. ప్రభుత్వం 100 కోట్లు నష్టపోతుంది, 1000 కోట్లు నష్టపోతుంది, దానికని సమాధానం ఇవ్వండి పిల్లలకి. మిమ్మల్ని ఇంకోసారి క్వశ్చన్ చేయరు ఎవరు. ఇదేం దారుణం సార్, ఒక బ్రిలియంట్ స్టూడెంట్, ఒక మంచి మేధావైన స్టూడెంట్, వానికి 2.5 గంటలు అనవసరం. 1 గంటలో ఎగ్జామ్ అయిపోగొట్టి వెళ్ళిపోతాడు, గంట టైం ఇస్తే అయిపోగొడతాడు. అటువంటి 1 నిమిషం లేట్ వచ్చింది మీరు బయట నిల్చోబెట్టారు అనుకోండి, వాడు సంవత్సరం చదివిన చదువు వృధా అయిపోతుంది, వాడు డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటాడు. ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా ఈ విషయంపైన జర ఆలోచించండి సార్. పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు మీరు, 1 నిమిషం లేటు 2 నిమిషాలు లేట్ అని చెప్పి. దరిద్రంగా ఉంది ఈ సిస్టమ్, ఆలోచించండి సార్ ఎందుకు ఇట్లా చేస్తారు మీరు. దయచేసి వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే, మనం చాలామందికి పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు ఇంకేవేవో పనికిమాలిన మెసేజ్లు పంపుతున్నాము. ఇటువంటి మెసేజ్లు పంపం, ఎందుకంటే మన పిల్లలకి ఏం జరగలేదు కదా అని. మన పిల్లలు కూడా అటువంటి టైం వస్తుందన్నా, అందరం ఆలోచించాలా. కనీసం దేశంలో పుట్టినాం, ఇటువంటి విషయాలు కూడా ఆలోచించకుండా ఇట్లా చెప్పండి.